ప్రతిజ్ఞ కూడా దానికి నేను మాటలు చెప్పగలిగిన చేత చేసే వాళ్ళందరూ అర్థమైందా? కాబట్టి తప్పనిసరిగా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి సభేస్తాం. దానికి వేదికగానే అంతకుముందు మన గ్రామీణ కేవలాపక సంఘంగా మనం ఉన్నాం. ఒక ఆయన హైదరాబాద్లోనే ఇంకో కేవలాపక పోవాలి, ఇంకొక ఆయన ఏమో సిరిసిల్ల పోవాలి, ఇంకొక ఆయన నల్గొండ పోవాలి. అంటే కోవా అంటే కేవలాపల్లి రిపేర్ అసోసియేషన్, అంటే మీరు నేను షార్ట్కట్లో మాట్లాడతాను. రకరకాల గుంపులు, రకరకాల పేర్లు, రకరకాల వర్గాలుగా ఉన్నాం. మనకి రాజకీయ పార్టీలు కాదు, మనకి ఎమ్మెల్యే పోస్టులు, ఎంపీ పోస్టులు రావు, మనకేమి బడ్జెట్లు ఏమి ఉండవు. మనం మన రంగం కోసం, మన ఉపాధి కోసం కొట్లాడుతూ ఉన్నాం. కాబట్టి దానికోసం ఈ సమాజం మొత్తం మనకు జెండా ఉండాలా, మనకు ఎజెండా ఉండాలా, దాని మార్గంగానే మనందరం పనిచేయాలి తప్ప పదవుల కోసం లేక ఇంకో దాని కోసం కాదు, మన ఉపాధి కోసం నిలబెట్టుకోవడం కోసం మనందరం కలిసి కట్టుకుంటూ ఉంటాం. దానికోసమే ఇవాళ మీకు ఈ ఎంబ్లం చూస్తే ఇంకా ఆ ఎంబ్లంలోనే మనం అర్థం చేయి చేయి కలుపుదాం కేకుడైనా రక్షించుకున్నాను ఉద్దేశంతోనే ఆ ఎంబ్లాన్ని పెట్టడం జరిగింది. అదే మన జెండా, ఎక్కడికి పోయినా ప్రతి ఇంటి మీద మన జెండా అది ఎగరాలా. కేబుల్ ఉండాలంటే కేబుల్ ఆపరేటర్కి ఒక కాకి తెలిస్తే 100 కాకులు వస్తాయనే టైపులో మనం మన గొంతుని చుట్టించాల్సిన అవసరం అనేది ఉంది. దానికి మీరందరూ కూడా బాధ్యతగా తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గ్రామీణ ఆపరేటర్ సంఘం, టౌన్ ఆపరేటర్ సంఘం ఇంకో సంఘంగా పెడితేనంటే టౌన్కి గ్రామీణానికి ఇందాక మనోడు అన్నాడు తేడా ఉంది. ఒకప్పుడు టౌన్ రోడ్లోనేమో ఎప్పుడో పుస్తకాలు అంటే పెడాలా ఉండే, పల్లెటూరు రోడ్లోనేమో కొద్దిగా డిపార్ట్ పెడుతుంది నడుతున్నారు కాబట్టి మాకు మీకు తేడా ఉంటుంది అనేది. కానీ ఇప్పుడు తాళి అందరికీ కట్టే అందుకనే మనం మళ్ళీ సర్వీస్ ఎందుకు పెట్టుకున్నామంటే భవిష్యత్తులో కేబుల్ ఆపరేటర్లు అన్ని రకాల సర్వీసులు ఇచ్చే విధంగా మనం కూడా ప్రతి ఇంటింటికి ఫైబర్ ట్యూబ్ వేసుకోవాలి.